ప్రజా పాలనలో తొలి అడుగు. నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు అనేది ప్రధానంగా చూడొచ్చు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ప్రత్యేకమైనటువంటి సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ సదస్సు సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలును ఏ విధంగా ప్రజలకి అందించాలి, ఏ కులమానంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద సుదీర్ఘమైనటువంటి సదస్సును నిర్వహించి వారందరికీ కూడా 6 గ్యారంటీలపై అవగాహన కల్పించి 6 గ్యారంటీల అమలు ప్రజలకు అందాలి అనేది దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలోని సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం, ధరణి సహా దిద్దుబాటు చర్యలపై లోతైనటువంటి చర్చకు అవకాశం, 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం, రేషన్ కార్డు రెవెన్యూ, 58 జీవోలు, ఎల్ఆర్ఎస్ పైన గ్రామాల్లోని ప్రజావాణి ప్రజా సదస్సులగా పేరు, 28 నుంచి 6 వరకు మొత్తం 8 రోజులు సభలు, వచ్చినటువంటి దరఖాస్తుల ప్రత్యేక నెంబర్లు, కంప్యూటరైజ్, కలెక్టర్లు చెప్పినటువంటి చెప్పింది విందామనే యోచనలో సర్కారు ఉందట. ఈ 100 రోజుల్లో 6 గ్యారంటీలు, అనేకమైనటువంటి ధరణికి సంబంధించినటువంటి ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో విధంగా ఉన్నాయి, వారికి ఎటువంటి పాలన అందించాలి, వీటన్నిటి మీద క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడానికి ఆయన సదస్సును అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారట. ప్రజాపాలన అందిస్తామనే హామీతో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేస్తూ ఉంది. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు తాము ప్రకటించినటువంటి 6 గ్యారంటీల అమలు యంత్రాంగాన్ని తమ గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సచివాలయంలో సమావేశం కానున్నారు. సర్కార్ ఏర్పాటయ్యాక పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి కలెక్టర్లతో సీఎం సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తీవ్ర వివాదాస్పదమైనటువంటి ధరణి పోర్టల్ సహా వివిధ అంశాలపై దిద్దుబాటు చర్యలపై లోతైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. సమాచారం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఎంతో కీలకమైనటువంటి సమావేశంగా చూడవచ్చు. ఎస్పీలు గ్రామ స్థాయిలో వెళ్ళడానికి, గ్రామ స్థాయిలో పూర్తి జిల్లాల వారీగా జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశము, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలు, వీటన్నిటిని కూడా ఇటు కలెక్టర్లతోనూ ఇటు ఎస్పీలతో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సదస్సును సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అనేకమైనటువంటి 6 గ్యారంటీల అమలుతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రజలకు ప్రజా పాలన అందించడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటూ కలెక్టర్లు ఎస్పీల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళడానికి రేవంత్ రెడ్డి ఈ సదస్సును అయితే నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. ఇది ఎంతో కీలకమైనటువంటి సదస్సుగా చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ కలెక్టర్ల ఎస్పీలతో జరుగుతున్నటువంటి ఈ చర్చ, ఈ సమూహము, ఈ యొక్క అనేకమైనటువంటి సదస్సు వల్ల ఒక కొత్త రకమైనటువంటి పాలనను గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి, క్షేత్రస్థాయిలో 6 గ్యారంటీల అమలుకు వారి యొక్క సలహాలు సూచనలు, అదేవిధంగా ఏ విధంగా ముందుకు పోవాలో ఆయన కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలకు పరిపాలన సౌలభ్యాన్ని అందించడానికి, మెరుగైనటువంటి పాలనను ముందుకు వెళ్ళడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుందనే అభిప్రాయంతో వ్యక్తమవుతుంది. ఆయన సుదీర్ఘమైనటువంటి పాలనపరమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లతో వారి యొక్క అనుభవాలు, వారికి ఎదురైనటువంటి సమస్యలు, ప్రజల్లో ఏ విధంగా వెళ్ళి మన్ననలు పొందాలి, ఈ 6 గ్యారంటీలతో పాటు ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా పోవాలనే దాని మీద ఆయన వీరితో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉందనే చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది.